తెలంగాణపై ఫుల్ ఫోకస్, మూడో విడత ముగియడంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ కాంగ్రెస్. నేటి నుంచి మోదీ రాహుల్ ప్రియాంక పర్యటనలు, కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కేసీ వేణుగోపాల్ రివ్యూ, బీజేపీ ఎన్నికల కమిటీతో బిఎల్ సంతోష్ భేటీ. ఇక దేశంలో లోక్సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ ముగియడంతో రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ నెల 11 తెలంగాణలో ప్రచారం ముగియనుండగా ఈ రెండు పార్టీలు తమ ఎలక్షన్ క్యాంపెయిన్ ను మరింత స్పీడప్ చేశాయి. ప్రధాని మోడీ మరో విడత ప్రచారం కోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం రాష్ట్రంలో ఆయన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం కొనసాగించనున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 10-11 తేదీలో రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో చివరి రోజుల్లో ప్రచారాన్ని ఎలా కొనసాగించాలి, జనానికి ఎలా చేరువ కావాలి, ప్రత్యర్థి పార్టీల కన్నా పైచేయి సాధించడం ఎలా అనే దానితో పాటు పోలింగ్ సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై బీజేపీ, కాంగ్రెస్, ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు మంగళవారం దిశానిర్దేశం చేసినారు.